స్టార్ హీరోలు బర్త్డే రోజు అనగానే కొన్ని థియేటర్లో స్పెషల్ షోలు వేస్తుంటారు. అదే విధంగా గతంలో మహేష్ బాబు సినిమాలు స్పెషల్ షో చేయగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 సందర్భంగా తెలుగు రాష్ట్రాలను కాకుండా విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ షోలు కూడా వేస్తున్నారు. ఆ షోల గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు. జల్సా సినిమాను హైదరాబాద్ లో సెప్టెంబర్ 2 భారీగా ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో వరుసగా 17 షోలు ప్రదర్శిస్తున్నారు. సంజయ్ సుదర్శన్ దేవి థియేటర్ తో పాటు పలు మల్టీప్లెక్స్ లో ప్రత్యేక షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో జల్సా సినిమా స్పెషల్ అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. మొత్తం 50 షోలు ప్రదర్శించగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 45 లక్షలు వసూలైంది. దాదాపు 82% ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోనే స్పెషల్ షోల విషయంలో జల్సా మూవీ రికార్డు సృష్టించింది. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు జన్మదిన సందర్బంగా పోకిరి సినిమాను ప్రసాద్ ఐమాక్ లో ప్రదర్శించగా 6.9 లక్షల కలెక్షన్ ఉండగా ఒక్కరు సినిమాకు 8.16 లక్షల వసూలు లభించింది. అయితే జల్సా సినిమాకు ఏకంగా 3 రోజుల ముందే 16.57 లక్షలు తమ్ముడు సినిమాకు 13.69 లక్షల వసూలు చేసి రికార్డు సృష్టించింది. జల్సా స్పెషల్ షోను గుజరాత్ లో కూడా ప్రదర్శించడం విశేషంగా మారింది. ఇక అమెరికాలో జల్సా స్పెషల్ షోలకు అభిమానులు పోటెత్తుతున్నారు. యుఎస్ లో మొత్తం 28 లొకేషన్ లో షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా మొత్తం 876 టికెట్లు అమ్ముడైపోయాయి. దాంతో ఈ చిత్రం 8635 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. ఇక పోకిరి సినిమాను 11 లొకేషన్ లో ప్రదర్శించగా 635 డాలర్లు మాత్రం వసూలు చేసింది. పోకిరి మించిన రికార్డు సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇది పవన్ ఫ్యాన్స్ కి మంచి ఖుషిగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా అప్డేట్స్ కోసం తెలుగు సినీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.